దాదాపు 9 ఏళ్ళ రాజకీయ అనుభవం, 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీ అండి. ఏమీ తెలియని స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మహిళా నాయకురాలిగా వైఎస్ఆర్సీపీలో నా ప్రయాణం నిజంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది అని ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే ఇక్కడ మా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాకముందు ఒక రకమైన ప్రస్థానం, అయితే వచ్చిన తర్వాత వారితో ఈరోజు వరకు కూడా ఒక మంచి అనుబంధం. సోదరిగా నన్ను ఎంతో ఇదిగా చూస్తారు. వారితో ప్రయాణం అదొక బ్యూటిఫుల్ జర్నీగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుందా? అది సహజం కదండి, సహజం. అటువంటిది అన్న ఒక ఇబ్బంది అంటే బాగా స్ట్రగుల్ అయిన సందర్భం వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత. అదే మీకు చెప్తున్నాను కదా, కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నారు. జలీల్ ఖాన్ గారి ఇష్యూ కాదులే, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయారు, కార్పొరేటర్లని కాపాడుకున్నాం, అంతా బాగానే ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 3 ఇయర్స్లోకి వచ్చేస్తున్నాం. వస్తుంటే కొంతమంది ఉంటారు కదా, సొంత ఏ సొంత పార్టీలో అయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. కొంతమంది కార్పొరేటర్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇహ అమ్మాయిని పక్కకు తీసేయండి, మాలో ఎవరికన్నా అవకాశం ఇవ్వండి అని అన్నారు. అంటే ఆయన చెప్పిన మాట ఒకటి, నాకంటూ పుణ్యశీల మీద రిపోర్ట్ ఉంది, ఆ అమ్మాయి చక్కగా పనిచేస్తుంది, మీరు వీలైతే ఆ అమ్మాయితో సహకరించి ముందుకు పోండి, మీకు అందరికీ మంచి భవిష్యత్తు నేను చూపిస్తాను, లేకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో నేను అంత మాట అనిపించుకోగలిగాను అంటే, మీరు ఎందుకు అంత నిబద్ధతగా ఉన్నారు, ఎందుకు పక్కకి వెళ్ళలేకపోయారని మీరు అడిగారు కదా, ఈ ప్రేమను బట్టే నేను ఉండిపోయాను. మిమ్మల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళే మిమ్మల్ని తప్పించే ప్రయత్నంలో మీ వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతలకు సహకరించారు అనేది నిజమేనా? నేను అలా అయితే అనుకోనండి. నా వెనకాల ఏం జరుగుతుందనేది మనకి కొన్ని కొన్ని తెలియకపోవచ్చు. అటువంటిది ఏదన్నా ఉన్నా పార్టీ అనేది చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రాజకీయం అంటేనే కొంచెం స్ట్రగుల్స్తో కూడుకున్నటువంటిది కాబట్టి దాన్ని పెద్ద క్రైటీరియాగా నేనేం తీసుకోను. ఎందుకంటే ఒక పార్టీలో ఒక ఎదుగుదల వస్తోంది అంటే ఖచ్చితంగా మనకి తెలియకుండా మనం ఎంత మంచిగా, మనం ఎంత పక్క వాళ్ళ జోలి పోకుండా, మనం ఎంత జాగ్రత్తగా మనం ముందడుగు వేస్తున్నా మన పైన చూస్తూ ఉండే కళ్ళు చూస్తూనే ఉంటాయి, చేసేవి చేస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. మనకి సపోర్టెడ్గా ఉన్న పార్టీని, మనల్ని ఆశీర్వదిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, వెల్లంపల్లి గారిని మాత్రమే మనం చూసుకోవాలి తప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం పట్టించుకుని దాన్ని మనం ఇది చేస్తే నా పార్టీని నేను అగౌరవపరుచుకున్నట్టు లెక్క. సో నేను ఆ మాటలు కూడా నేను మాట్లాడను. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి తీర్పులో కూడా, రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా విన్నర్గా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. పర్సనల్గా ఎటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు మీ హస్బెండ్ రాజకీయాలకు సంబంధించి? పాపం నిజంగా పాపం వారు ఉన్నంత వరకు ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎవరితోనైనా గౌరవంగా ఉండు, మర్యాదగా ఉండు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అంతే. అంతకు మించి పాపం ఆయన ఇంకా అవేమి ఏదైనా నీ పరిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు అంతే, అన్నీ అందులోకే వచ్చేస్తాయి. మన నాకు ఏదన్నా డౌట్ అనిపిస్తే ఏమండి ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని ఆయన అడిగినప్పుడు ఆయనకి తెలిసింది ఆయన చెప్తా ఉంటారు. దాన్ని దీన్ని నేను మేళవించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను నిర్ణయం తీసుకుని చేస్తాను. మీ పొలిటికల్ జర్నీ డిజైనింగ్ అంతా మీ ఓనేనా, ఎవరైనా సలహాలు సంప్రదింపులు అన్నా చేశారా? మా హస్బెండ్ని బట్టే కదా వచ్చింది, ఇందులో వేరే డిజైన్ ఎన్నికలకు సంబంధించి అదే కంప్లీట్లీ మా హస్బెండ్, మా హస్బెండ్ కోసమే వచ్చాను, అది అనుకోకుండా కెరీర్ అయింది. అంటే దీంట్లోనే ఇంకా మరింతగా రాణించాలి అంటే మీ ముందున్నది ఏంటి, ఆప్షన్ ఏంటి, మీరు డిజైన్ చేసుకున్న షెడ్యూల్ ఏమైనా ఉందా?
డిజైన్ చేసుకున్నది ఎదగాలి అనుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎదుగుదలని ఖచ్చితంగా జగన్ డిజైన్ చేయబోతున్నారు. మరి ఆయనకి విధేయతగా పార్టీకి మచ్చ రాకుండా ప్రజలకు సేవ చేస్తూ ఎంతో నిబద్ధతతో ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. అందులో ఎటువంటి మార్పు అయితే మాత్రం ఉండదు. అట్ ద సేమ్ టైం నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని కూడా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ఫైనల్గా విజయవాడ ప్రజలకు ఒక వైసీపీ మహిళా కీలక నేతగా మీరు చెప్పేది ఏంటి? విజయవాడ అభివృద్ధి చెందాలి. విజయవాడ ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకతని సంపాదించుకోవాలి. అంత ఉన్నతమైనటువంటి సేవని ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మంచి జరగడం ప్రజలు చూశారు. ఇప్పుడు మరి పాలక మండలిగా మేము కౌన్సిల్లో అడుగు పెట్టబోతుండగా మరి వారి ఆశీస్సులతో మరి ఇక్కడున్న విజయవాడ పరిధిలో ఉన్నటువంటి మా వెల్లంపల్లి గారు, శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ బొప్పని భావకుమార్ గారు మరి ఈ పెద్దల సహాయ సహకారాలతో విజయవాడ నగర అభివృద్ధిని ప్రజలకి చూపించి ప్రజల మన్నలు పొందాలనేది మా ఆకాంక్ష. విజయవాడ అంటే ఎటువంటి పేరుందో మీకు తెలుసు? ఇప్పుడు ఒక సరికొత్త హంగులతో ఒక నూతన విజయవాడని చూడబోతున్నాం. ఖచ్చితంగా అదేనండి. ఒకప్పుడు ఫ్రాక్షనిజం రకరకాలుగా ఉండేది కదా, ఇప్పుడు అలా కాదు. ఒక కొత్త ఇది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా మేము సింగపూరు, చైనా అలాంటివి మేము చెప్పం కానీ అలాంటివి మీరు చేయలేరేమో. అలా అంటే మాకు ఆ డ్రామాలు చేతకావు. మాకు ఊహాలోకాల్లో తేలియాడుతూ భూమి మీద నిలబడకుండా గాల్లో తేలి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వ్యవహార శైలి మా పార్టీది కాదు. మేము మాట ఇచ్చామంటే చేస్తామంతే. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అది ప్రజలకు ఏం కావాలి, ఏ మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రజలకు ఇవ్వాలి, ఏ రకంగా ప్రజలు సంతోషంగా ఉంటారు, విజయవాడకు సంబంధించినటువంటి అభివృద్ధిని కానీ దీన్ని డెవలప్ చేయటం కానీ ఏ రకంగా ఉంటే ప్రజలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇంతవరకే మేము నిజంలోనే ఉంటాం, నిజమే చెప్తాం, నిజాన్నే చేసుకుంటూ పోతాం తప్ప మాకు ఊహాలోకాలు, డ్రామాలు, లేకపోతే పెద్ద పెద్ద సెట్టింగులు ఇవి మాకు చేతకావు. మేము అలాంటివి చెప్పం కూడా. దాదాపు 9 ఏళ్ళ రాజకీయ అనుభవం, 9 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీ అండి. ఏమీ తెలియని స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి మహిళా నాయకురాలిగా వైఎస్ఆర్సీపీలో నా ప్రయాణం నిజంగా చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో ఒక అమ్మాయి ఉంది అని ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే ఇక్కడ మా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాకముందు ఒక రకమైన ప్రస్థానం, అయితే వచ్చిన తర్వాత వారితో ఈరోజు వరకు కూడా ఒక మంచి అనుబంధం. సోదరిగా నన్ను ఎంతో ఇదిగా చూస్తారు. వారితో ప్రయాణం అదొక బ్యూటిఫుల్ జర్నీగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుందా? అవి సహజం కదండి, సహజం.